हेलो फ्रेंड्स, नमस्ते अंडी। ना पेर लक्ष्मी अंडी। वेलकम टू लक्ष्मीस गार्डन। नेनु ई रोज मीकु हाइड्रेंजिया मोक्क एला पेंचुकोवालो मीतो शेर चेसुकुंटानु। ई हाइड्रेंजिया मोक्क वच्चि दीनि बर्त प्लेस वच्चि एशिया, अमेरिका, इवि कोरियालोनु, चैनालोनु, जपान्लो एक्कुवगा उंटायि। मन इंडियाकि वच्चेटप्पटिकि हिमालयस्लोनि నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా పూస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి బాల్కనీలో పెట్టుకుంటే పెట్టుకొని పెంచుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కలు. ఈ మొక్క పెంచుకోవడం చాలా ఈజీ. ఈ మొక్కను కొమ్మతో పెంచుకోవచ్చు, గ్రాఫ్టింగ్తో పెంచుకోవచ్చు. దీని పాట్ మిక్సింగ్ వచ్చేటప్పటికి అన్ని మొక్కల్లాగే ఇది మనం మొక్క నాటుకున్న 70 డేస్కి ఇలాగా ఫ్లవర్ గుత్తులు గుత్తులుగా పూస్తుంది. అలా బడ్స్ రావాలంటే 50 డేస్కి. ఇది సమ్మర్ ప్లాంట్ అండి. దీని ఎండ విషయానికి వచ్చేటప్పటికి 3-4 ఎండ సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు, మొక్క వాడిపోతుంది. ఏదైనా పెద్ద మొక్క పక్కన పెట్టుకోవాలి. బాల్కనీలు అయితే చాలా అందంగా ఉంటాయి. దీని చీడపీడల విషయానికి వచ్చేటప్పటికి చీడపీడలు అయితే ఇప్పటి వరకు అయితే నాకు ఏమీ ఎఫెక్ట్ ఇవ్వలేదండి. దీనికి ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి ఎరువులు ఏమి ఇవ్వక్కర్లేదు. 60 రోజులు కానీ 45 డేస్ కానీ ఒక్కసారి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ మొక్క పెంచుకోవడం చాలా ఈజీ. మీరు కూడా మీ బాల్కనీలోని మీ టెర్రస్ గార్డెన్ మీద ఇలాంటి పూల మొక్కలు పెంచుకోండి. మనకి పాలినేషన్ కూడా కూరగాయ మొక్కలకి, పళ్ళ మొక్కలకి చాలా అవసరము. చూడండి ఒకసారి ఈ మొక్కని. ఈ ఫ్లవర్స్లోని 3 రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన మట్టుకు 3 రకాలు ఉన్నాయండి. పింకు, బ్లూ, వైటు. ఈ పింక్ ఫ్లవరు కొన్ని రోజుల తర్వాత వైట్గా చేంజ్ అయిపోతుంది. అదే బ్లూ ఫ్లవర్ అయితే పింక్గా చేంజ్ అవుతుంది. ఇదండి హైడ్రాంజియా మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.